సోమవారం నుండి ఆదివారం దాకా మనం ప్రతి 7 రోజులను ఒక వారం అని పిలుస్తున్నాం. ప్రతి వారంలో 6 రోజులు చదువు కోసం, పని కోసం కేటాయిస్తే మిగిలిన ఒక్క రోజు మన కుటుంబం కోసం కేటాయిస్తున్నాం. అయితే ఈ వారానికి 7 రోజులు అన్న విధానం ఎలా మొదలైంది? సోమవారం నుండి ఆదివారం దాకా వారంలోని 7 రోజులకు ఆయా పేర్లు ఎలా వచ్చాయి? చరిత్రలో రోమన్లు మొదలుపెట్టిన ఈ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే రోమన్ సామ్రాజ్యంలోని ప్రజలు నక్షత్రాలను, గ్రహాలను దేవతలుగా కొలిచేవారు. మన హిందూ సాంప్రదాయంలో కూడా ఈ ఆచారం కనిపిస్తుంది. రోమన్ల ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు మన భూమికి అతి దగ్గరలో ఉన్న గ్రహం. మన భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం నుండి అతి దూరంగా ఉన్న గ్రహం వరకు రోమన్లు రోజుకొక్కటి చొప్పున ప్రార్థించేవారు. ఇలా ప్రతి 7 రోజులకి ఈ ఆచారాన్ని పాటించేవారు. ఈ ఆచారం ఆధారంగా 1 నుంచి 3వ శతాబ్దాల మధ్యకాలంలో రోమన్లు వారానికి 7 రోజులన్న విధానాన్ని మొదలుపెట్టడం జరిగింది. క్రమంగా ఈ 7 రోజుల విధానం 6 నుండి 7వ శతాబ్దాల మధ్య జర్మన్ దేశాలకు కూడా విస్తరించింది. జర్మన్లు సూర్యుడికి లేదా సన్ గాడ్కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి 7 రోజుల్లో మొదటి రోజును సూర్యుడికి అంకితమివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంతో వారంలోని మొదటి రోజును వాళ్ళు సన్నా అని పిలవడం మొదలుపెట్టారు. 2వ రోజును చంద్రుడికి గుర్తుగా మోనా అని, 3వ రోజును అంగారగ్రహం లేదా మార్స్కి గుర్తుగా చ్యుర్ అని, 4వ రోజును బుధగ్రహానికి లేదా మెర్క్యూరికి గుర్తుగా ఓడెన్ అని, 5వ రోజును బృహస్పతి లేదా జుపిటర్కి గుర్తుగా థార్ అని, 6వ రోజును శుక్రుడికి లేదా వీనస్కి గుర్తుగా ఫ్రేయా అని, చివరిదైన 7వ రోజును శనిగ్రహానికి లేదా శాటర్న్కి గుర్తుగా శాటర్న్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆధునిక ఇంగ్లీష్ భాషలో ఇవే పేర్లను సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డేలుగా చెబుతారు. హిందూ సాంప్రదాయంలో కూడా ఇదే ఆచారాన్ని ప్రవేశపెడుతూ 3వ శతాబ్దంలో ప్రతి 7 రోజులను ఒక వారంగా పిలవడం మొదలుపెట్టారు. వారంలోని 7 రోజులకు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని సంస్కృత భాషలో నామకరణం చేశారు. ఈ విధంగా మన సౌర కుటుంబంలోని గ్రహాల ఆధారంగా వారంలోని 7 రోజులకు ఆయా పేర్లు పెట్టడం జరిగింది. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.